ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రతాప్రెడ్డి కాలనీ సమీపంలోని పొలాలలో గత 10 రోజుల క్రితం వర్షానికి విద్యుత్ స్తంభం కూలిపోయి వైర్లు నేలపై పడ్డాయి. రైతులు అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. 10 రోజుల నుంచి కూలిన స్తంభాన్ని అధికారులు అలానే వదిలేశారు. రైతులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసి సమస్య తెలిపినా పరిష్కారం కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలి వానకు స్తంభం పడిపోయింది. 10 రోజులైంది, అధికారులకు తెలియజేసినా స్పందించడం లేదు. దయచేసి తొందరగా స్పందిస్తే మాకు పంటలు దెబ్బతినకుండా బాగుంటాయి, లేదంటే వేల పెట్టుబడి పెట్టినాం భారీగా నష్టపోతామని అధికారులకు తెలియజేస్తున్నాం. దయచేసి తొందరగా మాకు కరెంటు సప్లై ఇవ్వాలని కోరుతున్నాం.